హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోపు ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను ఈ వీడియోలో విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ నందు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానం ద్వారా కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్ పోస్టుల వివరాలను పరిశీలిస్తే కనుక ముందుగా స్టాఫ్ నర్సులు మొత్తం రెండు వందల పదమూడు పోస్టులు కేటాయించారు ఈ పోస్టులను కాంట్రాక్ట్ విధానం ద్వారా భర్తీ చేయడం జరుగుతుందని ఇందులో తెలియజేయడం జరిగింది ఈ పోస్టులకి మంత్లీ శాలరీ ఇరవై ఐదు వేల నూట నలభై రూపాయలుగా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఈ పోస్టులకి అప్లై చేయడానికి విద్యార్హతలను పరిశీలిస్తే కనుక ఎంఎస్సీ నర్సింగ్ కానీ లేదా బీఎస్సీ నర్సింగ్ కానీ లేదా జనరల్ నర్సింగ్ మిడ్వైఫ్రీ పాస్ అయ్యి ఉండాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ రెండో కేటగిరీ పోస్టులు డేటా ఎంట్రీ ఆపరేటర్ మొత్తం ఇరవై ఎనిమిది పోస్టులు కేటాయించారు ఈ పోస్టులు అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా భర్తీ చేయడం జరుగుతుందని ఇందులో తెలియజేయడం జరిగింది ఈ పోస్టులకి మంత్లీ శాలరీ పదిహేడు వేలుగా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఈ పోస్టులకి డిగ్రీతో పాటు కంప్యూటర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉండాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ కేటగిరీ పోస్టులు ఆఫీస్ సబార్డినేట్ మొత్తం ముప్పై ఒక్క పోస్టులు కేటాయించారు ఈ పోస్టులకి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది వీరికి మంత్లీ శాలరీ పదమూడు వేలుగా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఈ పోస్టులను అవుట్సోర్సింగ్ విధానం ద్వారా భర్తీ చేస్తున్నారని చెప్పి ఇందులో తెలియజేయడం జరిగింది నెక్స్ట్ పారామెడికల్ పోస్టులను గమనిస్తే కనుక ఇందులో పారామెడికల్లో ఫిజియోథెరపిస్ట్ ఆరు పోస్టులు స్విచ్ థెరపిస్టు రెండు పోస్టులు సిఆర్ఎమ్ టెక్నీషియన్ ఏడు పోస్టులు ఈజీ టెక్నీషియన్ ఒక పోస్టు ఈసీజీ టెక్నీషియన్ ఐదు పోస్టులు అనర్సిషియా టెక్నీషియన్ ఇరవై పోస్టులు ఫ్రంట్ డెస్క్ మేనేజర్స్ నాలుగు పోస్టులు ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ పంతొమ్మిది పోస్టులు బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ నాలుగు పోస్టులు ఆడియాలజిస్ట్ రెండు పోస్టులు ఈ పోస్టులు అన్నింటికి కూడా సంబంధిత విభాగంలో క్వాలిఫికేషన్ ఉండి హెడ్ రూల్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ అయి ఉండాలని చెప్పి ఇందులో తెలియజేయడం జరిగింది ఈ పోస్టులకి వీరికి మంత్లీ శాలరీ ఇరవై ఐదు వేల నూట నలభై రూపాయలుగా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఈ పోస్టులన్నీ కూడా అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా భర్తీ చేస్తున్నారని చెప్పి ఇందులో తెలియజేయడం జరిగింది అలాగే నెక్స్ట్ పోస్టులు జూనియర్ అసిస్టెంట్స్ మొత్తం ఇరవై ఐదు పోస్టులు కేటాయించారు ఈ పోస్టులకి డిగ్రీతో పాటు కంప్యూటర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అనేది ఉండాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది వీరికి మంత్లీ శాలరీ పదహారు వేల నాలుగు వందల రూపాయలుగా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఈ పోస్టులను కూడా అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా భర్తీ చేయడం జరిగింది నెక్స్ట్ క్లాస్ ఫోర్ పోస్టులను గమనిస్తే కనుక ఇందులో ఎంఎన్ఓ అంటే మేల్ నర్సింగ్ ఆటర్లే అంటే పురుష అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవాలి నెక్స్ట్ ఎఫ్ఎన్ఓ ఫిమేల్ నర్సింగ్ ఆటలి ఓన్లీ మహిళా అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవాలి వీరికి ఎనభై ఆరు ఎనభై ఆరు పోస్టులు చొప్పున కేటాయించారు ఈ పోస్టులకి టెన్త్ క్లాస్తో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఈ పోస్టులకి మంత్లీ శాలరీ పదమూడు వేలుగా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ పోస్టు స్ట్రక్చర్ బ్యారర్ ఇరవై ఐదు పోస్టులు కేటాయించారు నెక్స్ట్ థియేటర్ అసిస్టెంట్ మూడు పోస్టులు కేటాయించారు నెక్స్ట్ ప్యాకింగ్ బాయ్స్ మూడు పోస్టులు కేటాయించారు డ్రెస్సర్ నాలుగు పోస్టులు కేటాయించారు ఈ నాలుగు కేటగిరీలు కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుందని ఇందులో తెలియజేయడం జరిగింది వీరికి కూడా మంత్లీ శాలరీ పదమూడు వేలుగా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఈ పోస్టులన్నీ కూడా అవుట్సోర్సింగ్ విధానం ద్వారా భర్తీ చేయడం జరుగుతుందని ఇందులో తెలియజేయడం జరిగింది ఈ పోస్టులకు ఎలా అప్లై చేయాలని ఒకసారి పరిశీలిస్తే కనుక మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి దాంతోపాటు మీ యొక్క ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ని జూలై ఇరవై మూడో తారీఖు సాయంత్రం ఐదు గంటలకల్లా ప్రిన్సిపల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం ఈ ఆఫీస్ నందు సబ్మిట్ చేయాలని చెప్పి ఇందులో తెలియజేయడం జరిగింది ఈ పోస్టులకి అప్లై చేయడానికి ఏజ్ని పరిశీలిస్తే కనుక ఓసీ అభ్యర్థులు నలభై రెండు సంవత్సరాల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు నలభై ఏడు సంవత్సరాల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎక్స్ సర్వీసులు మరియు ఫిజికల్ హ్యాండికాప్ట్ అభ్యర్థులు యాభై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే ఈ పోస్టులకి ఎవరికి వేరే చేయడం జరుగుతుందంటే పోస్ట్ ముందుగా స్టాఫ్ నర్స్ పోస్టులను గమనిస్తే కనుక ఎవరైతే ఎంఎస్సీ నర్సింగ్ చేస్తారో వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది ఇందులో తెలియజేశారు అలాగే సెకండ్ ప్రిఫరెన్స్ అనేది బీఎస్సీ నర్సింగ్ చేసిన వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది ఇందులో తెలియజేయడం జరిగింది అలాగే థర్డ్ ప్రిఫరెన్స్ జిఎన్ఎం చేస్తారో వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది ఇందులో తెలియజేశారు ఈ స్టాఫ్ నర్స్ పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్ గమనిస్తే కనుక సెలక్షన్ ప్రాసెస్ అనేది మొత్తం వంద మార్కులుగా ఉంటుందని ఇందులో తెలియజేయడం జరిగింది నలభై ఐదు మార్కులు ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులకి వెయిటేజ్ చేయడం జరుగుతుందని ఇందులో తెలియజేశారు నలభై ఐదు మార్కులు నర్సింగ్ క్వాలిఫికేషన్కి వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుందని ఇందులో తెలియజేశారు మిగిలిన పది మార్కులు కూడా అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయిన ఇయర్ నుండి ఒక మార్క్ చెప్పున మ్యాక్సిమం పది మార్కులు వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుందని ఇందులో తెలియజేయడం జరిగింది అలాగే పారామెడికల్ మరియు క్లాస్ ఫోర్ పోస్టులకి వెయిటేజ్ని గమనిస్తే కనుక ఈ పోస్టులకి ఎవరైతే విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటల్స్లో కానీ సంస్థల్లో కానీ ఎవరైతే పనిచేస్తారో వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని ఇందులో తెలియజేయడం జరిగింది ఈ పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్ గమనిస్తే కనుక దీనికి కూడా సెలక్షన్ ప్రాసెస్ వంద మార్కులుగా ఉంటుందని ఇందులో తెలియజేయడం జరిగింది డెబ్బై ఐదు మార్కులు అభ్యర్థి క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ వెయిట్ చేయడం జరుగుతుందని ఇందులో తెలియజేశారు పది మార్కులు అభ్యర్థి ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయిన ఇయర్ నుండి ఒక మార్కు చొప్పున మ్యాక్సిమం పది మార్కులు వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుందని ఇందులో తెలియజేయడం జరిగింది మిగిలిన పది పదిహేను మార్కులు కూడా ఇంటర్వ్యూ ఉంటుందని ఇందులో తెలియజేయడం జరిగింది ఈ పోస్టులకి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫామ్ పరిశీలిస్తే కనుక పోస్ట్ అప్లైడ్ ఫర్ దగ్గర మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది మీరు ఇక్కడ రాయాలి అలాగే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ దగ్గర మీ యొక్క పేరుని టెన్త్ క్లాస్లో ఉన్న సర్టిఫికేట్ ప్రకారం క్యాపిటల్ లెట్స్లో ఫిల్ చేయాలి అలాగే పేరెంట్స్ నేమ్ కానీ లేక హస్బెండ్ నేమ్ కానీ రాసి డేట్ ఆఫ్ బర్త్ దగ్గర టెన్త్ క్లాస్లో సర్టిఫికేట్ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది అక్కడ పూర్తి చేయాలి అలాగే అడ్రస్ అనేది పూర్తి చేసి రైట్ సైడ్లో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో పేస్ట్ చేసి దాని కింద ఖాళీ స్పేస్లో సైన్ చేయాలి అలాగే మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి కూడా ఫిల్ చేసి సోషల్ స్టాటస్ దగ్గర మీరు ఏ కేటగిరీలో అప్లై చేస్తున్నారు ఆ క్యాటగిరీ దగ్గర మీరు కేటగిరీ అనేది మీరు రాయాలి అలాగే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్లు ఉంటే కనుక అప్లై చేస్తే కనుక మీరు ఇక్కడ టిక్ పెట్టాలి ఏ కేటగిరీలో ఏ కేటగిరీ అయితే పీజీ లేని కానీ అనేది మీరు ఇక్కడ రాసి ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు పంపించాలి అలాగే అకాడమిక్ క్వాలిఫికేషన్ దగ్గర టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ డిగ్రీ లేదా ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అంటే బీఎస్ నర్సింగ్ కానీ ఎంఎస్ నర్సింగ్ కానీ వాటి యొక్క క్వాలిఫికేషన్స్ అలాగే కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ ఏమంటే వాటి వాటి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ రాయాలి అంటే మీరు ఎప్పుడు పాస్ అయ్యారు మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు మాక్సిమం మార్క్స్ అలాగే మీకు వచ్చిన మార్క్స్ పర్సంటేజ్ అనేది మీరు ఈ కాలంశలో పూర్తి చేసి వాటి యొక్క సర్టిఫికేట్స్ జిరాక్స్ను కూడా మీరు నా అప్లికేషన్తో పాటు పంపించాలి అలాగే ఎవరైనా సరే గవర్నమెంట్ సెక్టార్లో అంటే కాంట్రాక్ట్గా కానీ సోర్సింగ్లో కానీ పనిచేస్తే కనుక మీరు ఎక్కడ పనిచేశారు ఎప్పుడు ఎప్పటివరూ పనిచేశారు ఏ ఇన్స్టిట్యూట్లో పనిచేశారు అనేది మీరు ఇక్కడ రాసి వాటి యొక్క సర్టిఫికేట్స్ కూడా మీరు పంపించాలి ఇంకా మీకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కానీ ఎక్స్ట్రా యాక్టివిటీస్ కానీ ఉంటాయి కనుక మీరు కింద ఇఫ్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ ఈ వంట యాడ్ దగ్గర మీరు రాయాలి అదేవిధంగా ఈ పోస్టులకి అప్లై చేయడానికి ఫీజును కూడా మెన్షన్ చేయడం జరిగింది ఫీజు అనేది అభ్యర్థులందరూ కూడా ఐదు వందల రూపాయలు డీడీ తీయాలని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు ఒకవేళ డీడీ తీయలేకపోతే ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ అకౌంట్లో మీరు అకౌంట్ పే చేసి ఆ రిసీప్ట్ని కూడా మీరు పంపించాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది మీరు డీడీ తీస్తే కనుక ఆ డీడీ అడ్రస్ ఏంటంటే డైరెక్టర్ విమ్స్ విశాఖపట్నం పేబులెట్ విశాఖపట్నం ఈ పేరు మీద డీడీ తీసే ఒరిజినల్ డీడీని లేదా ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇవ్వడం జరిగింది ఒకవేళ బ్యాంకులో ఆ అకౌంట్లో పే చేసి ఆ ఒరిజినల్ పేమెంట్ రిసీప్ట్ని కూడా మీరు పంపించాలి ఒకవేళ మీరు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తే కనుక దానికి ఒరిజినల్ రిసీప్ట్ని కూడా పంపించాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ డిక్లరేషన్ చదువుకుని సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ దగ్గర మీ యొక్క సిగ్నేచర్ చేసి నేమ్ దగ్గర మీ యొక్క నేమ్ రాసి అలాగే ప్లేస్ డేట్ వేసి ఈ యొక్క అప్లికేషన్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ యొక్క జెరాక్స్ కాపీసు అదేవిధంగా ఒరిజినల్ డీడీ లేదా పేమెంట్ రిసీప్ట్ కలిపి జూలై ఇరవై మూడో తారీఖు సాయంత్రం ఐదు గంటలకల్లా మీరు ప్రిన్సిపాల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం ఈ అడ్రస్ నందు సబ్మిట్ చేయాలని చెప్పి ఇందులో తెలియజేయడం జరిగింది నేను ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ ఫైల్ని అదేవిధంగా అప్లికేషన్ యొక్క పీడిఎఫ్ ఫైల్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా సరే అర్హతలు ఉంటే జూలై ఇరవై మూడో తారీఖులోపు డౌన్లోడ్ చేసుకుని అప్లై చేయవలసిందిగా తెలియజేస్తున్నాను ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం గోపి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేయండి ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ